हाई फ्रेंड्स, वेलकम टू यूएफजी चैनल। फ्रेंड्स, वीडियो में मैं इंडियन नेवी एसएसआर संबंधी रिजल्ट अच्छे जरिए अंड एवरते मैं एग्जामिनेशन रासी मेरिट कोसम वेट वारे आलरेडी चपाने 20-24 मध्य मन की रिजल्ट एपड़ना रावचन से। सो इपू 100% रिजल्ट वे दी संबंधी लिंक अने टेलीग्राम जरिए जस्ट आ लिंक पैन क्लिक रिजल्ट चेकु अंडा वाले 36 बार कट आफ अने एपी वारे 40 अट्ठा प्रेजेंट इंका कंफर्म अच्छे स्टूडेंट चेक बट मैं ऑफलाइन स्टूडेंट इप्वर चेक इधर उदर सेलेक्ट जरिए इंका रिमेनिंग वाले मैं सेलेक्टना वाल डीटेल्स रावासी उ अमेजिंग रिजल्ट नीन आलरेडी अभी पोस्ट चूस वाल रिजल्ट संबंधी प्रेस मीटे पड़ता मन को मन की मतलब में स्टूडेंट्स अत्य जरिए। सो मेरे एनीवे मेरे कष्टपड़ते खचिता जॉब वस्तु ఇప్పుడు కాకపోతే ఇంకా రేపటికైనా గానీ మన దగ్గర సబ్జెక్ట్ ఉంటే ఖచ్చితంగా మనం హార్డ్ వర్క్ చేస్తే జాబ్ వస్తది। అండ్ ఇప్పుడు ఇందులో ఎవరైతే సెలెక్ట్ అవ్వలేదని మీరేం డిసాపాయింట్ అవ్వకూడదు। మనకి మళ్ళీ మనకి ఏదైతే సెకండ్ బ్యాచ్ గా రిజల్ట్ అయితే రిలీజ్ చేసే అవకాశం ఉంటది। బట్ కట్ ఆఫ్ కంటే మీది ఎక్కువగా ఉండి కూడా అందులో రాకపోతేనే మీరు పెట్టిన కట్ ఆఫ్ కంటే తక్కువ ఉండి డిస్క్వాలిఫై అయి ఉంటే మాత్రం ప్రాబ్లం లేదు, ఇంకా ఛాన్స్ లేదు। కానీ కట్ ఆఫ్ కంటే కొంచెం ఎక్కువగా ఉండి కాలప్ లెటర్ రాకపోతే మీరు వెయిట్ చేయొచ్చు, ఓకేనా। అండ్ అదే విధంగా नेक्स्ट मन की एसएससी जीडी संबंधी दाखिल एवर अप्लीकेशन अप्लीकेशन वारे चिन्ह रिक्वेस्ट इधर नवंबर 5th నుండి 7th డేట్ వరకు మీకు అప్లికేషన్ చేసిన దానికి ఏమైనా మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ చేసుకునే ఆప్షన్ అయితే రావడం జరిగింది అన్నమాట। అప్పుడు వస్తది మనకి అప్లికేషన్ ది ఏమైనా మిస్టేక్స్ ఉంటే పూర్తిగా కరెక్షన్ చేసుకోవచ్చు। సో మీరు ఫోటో అయినా గానీ మీ నేమ్ అయినా గానీ డేట్ ఆఫ్ బర్త్ అయినా గానీ ఏవైనా గానీ ఈ టైం లో కరెక్షన్ చేసుకోండి। ఎంతో కష్టపడి మనం చివర్ వరకు వచ్చినప్పుడు ఇందులో గనుక మనం డిస్క్వాలిఫై అయిపోతే మన డాక్యుమెంట్ రిక్వెస్ట్ గనుక వెళ్లిపోతే చాలా బాధపడాల్సి వస్తది। ఇటువంటి వాళ్ళని చాలా మంది చూసాం కాబట్టి ఇచ్చిన అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకొని కరెక్షన్ చేసుకునే ఒక ప్రయత్నం అయితే చేయండి। అండ్ అదే విధంగా మళ్ళీ మనకి నేవీ నోటిఫికేషన్స్ ఉన్నాయి, మళ్ళీ ఎయిర్ ఫోర్స్ కోస్ట్ గార్డ్ వీటన్నిటికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఉండడం జరిగింది। మనకి యూఎఫ్జే కోచింగ్ సెంటర్ లో వీటికి సంబంధించిన స్పెషల్ కోచింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది। అండ్ మీరు సిన్సియర్ గా ప్రిపేర్ అయితే 100% గెట్ ఇన్ అవుతారు। ఇప్పుడు ప్రెజెంట్ యూఎఫ్జే ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్ లో రైల్వే అండ్ ఎస్ఎస్సీ సంబంధించినటువంటి బ్యాచెస్ అయితే రన్ అవుతున్నాయి। అండ్ యూఎఫ్జే ఆన్లైన్ కోచింగ్ కావాలంటే యాప్ డౌన్లోడ్ చేసుకొని యాప్ లోంచి కూడా క్లాసెస్ వినండి। మనకి యూఎఫ్జే ఆన్లైన్ స్టూడెంట్స్ కూడా చాలా మంది కూడా సెలెక్ట్ అవడం జరిగింది, చాలా మంది కాల్స్ చేస్తూ ఉన్నారు। सो ने वीडियो चूडम कोसम आ कॉल्स पक्का पेटेशानु। सो एनीवे मीकु पूर्ति डेट अयिते इस्तानु। मीरु रेगुलर गा फॉलो अयिते यूएफजे अनेदी आर्मी नेवी एयर फोर्स एनडीए कोस्ट गार्ड एसएसजीडी रेलवे संबंधी प्रति ओक्क जॉब्स की कूडा 100% మీకు సిలబస్ అండ్ అదే విధంగా ప్యాటర్న్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది ప్రతిది గైడెన్స్ అనేది ఇస్తూ సబ్జెక్ట్ అనేది కూడా మీ ముందుకు తీసుకొస్తూ 100% జాబ్ గెట్ అనే విధంగా పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ప్రతిది మా నుంచి అయితే మీకు ఉంటది అన్నాడు, ఓకేనా। రెగ్యులర్ గా ఫాలో అవుతండి, మా రిజల్టే మీకు చెప్తది మనం ఎంత కంటెంట్ ఇస్తున్నామని చెప్పేసి మేమే చెప్పాల్సిన అవసరం లేదు। ఆ రిజల్ట్ ని మీ ముందుకి ఇంకా తీసుకొస్తాను పూర్తి డేటా రాగానే। ప్రతి రిజల్ట్ అనేది ప్రతి రిక్రూట్మెంట్ లో మన జరిగిన ఆర్మీ ఏదైతే మనకు వచ్చినటువంటి వైజాగ్ ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటిది కూడా మనకి పూర్తి డీటెయల్స్ ఏదైతే ఉన్నాయో డేటా కూడా మీ ముందుకి అయితే తీసుకొస్తాను। లాస్ట్ ఇయర్ ఎస్ఎస్సీ జీడీ ఎంత మంది సెలెక్ట్ అయ్యారు ఏంటి అనేది, సో ట్రస్ట్ మీ అండ్ ఖచ్చితంగా ఎఫ్జీ యాప్ అనేది మీకు 100% గెట్ ఇన్ అయ్యే విధంగా మీకు ముందుకి తీసుకెళ్తది। అండ్ మీరు కష్టపడితేనే ఊరికి రావాలంటే జాబ్ ఎక్కడ రాదు, ఏదో చేయకుండా రాదు। మీకు తెలిసిన విషయమే కష్టపడితేనే జాబ్ వస్తుందని తెలిసినా కూడా మనం చేయము, కష్టపడము, అక్కడే వస్తది మెల్ల పెద్ద ప్రాబ్లం అంతా। అలా కష్టపడితే తప్ప అంత జాబ్ రాదని తెలుసు, కానీ మనం అంత కష్టపడం, కానీ జాబ్ కోసం అయితే అదే వేళ ఉంటాం, అలా నిలబడుతుంటాం లైన్లో ముందుకు వెళ్ళాలంటే మనం వాళ్ళకి వింటే మనం ఎక్కువగా నేర్చుకోవాలి। మనం ముందల ఉన్న వాటిని దాటేసి వెళ్ళాలంటే వాళ్ళకంటే ఎక్కువ నేర్చుకుంటూ వెళ్తే మనం ముందుకు వెళ్తాం। ఇప్పుడు పోటీ అనేది ఇక్కడే ఉంటుంది అన్నట్టు, మన దగ్గరలో ఉన్న వాళ్ళతోటే మనం కంపేర్ చేసుకోవచ్చు అలా అన్నట్టు। సో ఎనీవే హార్డ్ వర్క్ చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతాం, ఓకే। థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్।